నమస్తే సార్. సార్, ఇప్పుడు చూస్తున్న హైకోర్టు తీర్పు రావడం జరిగింది లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించినంత వరకు కూడా. సో మార్చి 30 కల్లా కూడా ఎలక్షన్స్ పూర్తవ్వాలని అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద మీ ఒపీనియన్, అది ఎంతవరకు సాధ్యం అవుతుందంట? లోకల్ బాడీస్ ఎలక్షన్స్ సంబంధించి ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రిజర్వేషన్లకు సంబంధించి 59% రిజర్వేషన్లు ఉండాలి అనేటువంటి ప్రభుత్వం ప్రతిపాదించి ఆ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానిమీద కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా 50% రిజర్వేషన్లు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనలు పంపించాలి, అదేవిధంగా మార్చి ఎండింగ్ లోపు ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటి విధంగా ఈ రోజున కోర్టు డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాట్లు చేయడానికి కావలసినటువంటి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసింది, అన్నీ కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి సమస్య ఏమిటి అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమస్య. 59% ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి దాంట్లో 50% తగ్గించేటువంటి విధంగా, అంటే ఇప్పుడు 50% తగ్గించాలి అంటే బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత తగ్గింపు ఆ రిజర్వేషన్లో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు బీసీ నాయకులందరినీ కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళ ఆమోదయోగ్యమైనటువంటి విధంగా రిజర్వేషన్ల కింద 50% కుదించగలిగితే వెంటనే ఈ రోజున ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు చెప్పిన దానికి అనుగుణంగా. ఇక్కడ కోర్టు ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుంది వెంటనే నిర్వహించాలనేటువంటి విధంగా అంటే, ఇది 2019 ఎన్నికల లోపుగానే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ ఎన్నికల సమయంలో జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత ప్రభుత్వం కూడా ఎన్నికల్ని నిర్వహించలేనటువంటి విధంగా ముందుకు వెళ్ళలేదు. పంచాయతీల్లో కూడా స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టి నడిపినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అయింది. ఇప్పటికైనా సరే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించాలి. ఎందుకోసం అంటే లోకల్ బాడీస్ ద్వారాగానే గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళ పేదలందరికీ కూడా అన్ని రకాల పథకాలు అందాలన్నా, గ్రామీణ అభివృద్ధి జరగాలన్నా, వాళ్ళ సమస్యల పరిష్కారం జరగాలన్నా కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగాలి. అక్కడ అప్పుడు స్వయం పాలనకు అవకాశం ఉంటుంది, రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళ హక్కు అది. ఈ రోజున లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్స్ ద్వారాగా లేదా అధికారుల ద్వారాగా నిర్వహించాలనేటువంటిది, ఇది నాన్ కాన్స్టిట్యూషనల్గా వస్తుంది. వెంటనే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది, ఆ విధంగా ముందుకెళ్తుందని చెప్పేసి భావిస్తున్నాను. టెక్నికల్గా ఈ విషయంలో ఎలక్షన్ నిర్వహించడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. ఆ విధమైనటువంటి ఉద్యోగ సిబ్బంది కానివ్వండి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధంగా ఉంది, ఓటర్ లిస్టు కూడా సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు ఇంకా ఎలక్షన్ నిర్వహించడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది? అంటే ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు అది కూడా కోర్టులోనే నడుస్తున్న పరిస్థితి. సో అది తీర్పు రావాలి. సో మార్చి 30 లోపు అంటే ఇంకా 28 రోజులే సమయం ఉంది. సో ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహిస్తే తప్పిదాలు దొరికే అవకాశం లేదంటారా? ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది వాళ్ళు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది, దాంట్లో తప్పిదాలు జరగడానికి అవకాశం ఏమీ లేదు. ఎందుకోసమంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ప్రచారం ఉండేటువంటి సమయాలను కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడ వస్తుంది, ఓటర్ల లిస్టు దగ్గర వస్తుంది. ఓటర్ లిస్ట్ అనేటువంటిది లోకల్ బాడీస్ అనుగుణంగా ఓటర్ లిస్ట్ ఫైనల్ అయింది. లిస్టు కూడా ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి అందరికి కూడా దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ అంశాలను కూడా తీసుకొని సరిచేయటం కూడా జరిగింది ఓటర్ లిస్టుకు సంబంధించి. కాబట్టి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమస్య. ఆ రిజర్వేషన్ల సమస్య కూడా ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఆ విధమైనటువంటి ఉత్తర్వులు గతంలోనే ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం 59% ప్రతిపాదనలు పంపించడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి, లేదంటేనేమో కోర్టును అంగీకరింపజేసే విధంగా మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు 50% పైన తమిళనాడులో 50% పైన రిజర్వేషన్లు ఉన్నాయి ఆల్రెడీ. దానికి కావలసినటువంటి కారణాలు చూపించి, సహేతుకమైనటువంటి కారణాలు చూపించి కోర్టును అంగీకరింపజేసి ఎలక్షన్ నిర్వహించాలి. ఏదేమైనప్పటికీ కూడా మరింత జాప్యం చేసే విధంగా కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జాప్యం జరగకూడదు. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఎలక్షన్స్ నిర్వహించడం అనేది మంచిది. అంటే మనం చూసాం, మన 19 సార్వత్రిక ఎన్నికల్లో కూడా చాలామంది మా ఓట్లు పోయాయి, గల్లంతయ్యాయి అని చెప్పి గగ్గోలు పెట్టుకున్న పరిస్థితి. సో ఓటు వేయడానికి వచ్చేసరికి వాళ్ళ పేర్లు లేకపోయేసరికి ఆశ్చర్యపోయిన పరిస్థితి. సో ఇప్పుడు అదే తప్పిదం ఇక్కడ కూడా రిపీట్ అవ్వదనే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కావలసినంత సమయము ఉంటుంది ఎలక్షన్ కమిషన్కి. అక్కడ ఓటర్ల లిస్టులో తప్పిదాలు లేకుండా
పొరపాట్లు లేకుండా ఎవరైతే బ్రతికి ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు ఉండాలి, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఓట్లు ఉండాలి, ఆ విధమైనటువంటి జాగ్రత్తలు ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అని అంటే, ఈ ఓటర్ల లిస్టు ఈ ప్రక్రియలో కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంతమంది ఓటర్లని మనకు అనుకూలంగా ఓటు వేయటం లేదనేటువంటి ఉద్దేశంతో కొంత ఓట్లు తొలగించటము, అదనంగా కొన్ని ఓట్లని అదనంగా చేర్పించటము, ఇలాంటి సమస్యలు గతంలో కూడా తలెత్తాయి. అది 2019లో 2014లో అయితే ప్రతి ఎన్నికల్లో ఇలా వస్తున్నాయి. ఎక్కడా కూడా ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి స్వేచ్ఛ ఇచ్చి తప్పులు లేకుండా చూసే విధంగా ప్రభుత్వం అనేటువంటిది, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ విధమైనటువంటి తప్పిదాలు లేకుండా చూడాలి. మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది అతి విలువైనటువంటిది. ఎవరైతే అర్హులైనటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఓటర్కి ఓటు ఉండాలి, ఆ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అవకాశాలు కల్పించాలి. తప్పిదాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. అందుకని తక్కువ సమయం ఉంది కదా, ఇప్పుడు ఎలా నిర్వహించగలరంటే, ఇప్పుడిప్పుడుగా ఎలక్షన్ జరగటంలా, ఎప్పుడో ఎలక్షన్ జరగాలి. ఇది ఒక ఏడాది క్రితం, ఏడాదిన్నర క్రితమే ఎలక్షన్ జరగాల్సి ఉంది కదా, ఇప్పుడు నిర్వహించుకోవటంలో ఇంకా జాప్యం అయితే కుదరదు కదా. అందుకని తప్పులు లేకుండా ఓటర్ల లిస్ట్ అంతా సక్రమంగా చూసుకొని సకాలంలో ఇప్పటికైనా సరే తొందరగా ఎలక్షన్ నిర్వహించాలి. అంటే గతంలో ఎన్నికల్లో ఓట్లు పోవడానికి ప్రధాన నిందితులు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది, డేటా చోరీ అని చెప్పి ఓట్లని తొలగించారు అని చెప్పి. సో ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏ ఎన్నికలైనా సరే అప్పుడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, అధికారంలో ఉండేటువంటి పార్టీ ఆ విధమైనటువంటి తప్పిదాలకి అక్రమాలకి అవకాశం కల్పిస్తుంది ప్రతి పార్టీ కూడా. గతంలో 2014లో గెలిచినటువంటి తెలుగుదేశం 2019 ఎన్నికల సమయంలో ఈ విధమైనటువంటి ఓటర్ లిస్టులో అక్రమాలు చేసింది అనేటువంటిది అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రతిపక్షంగానే ఉంది, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా చేసింది అనడానికి ఏం ఆధారాలు లేవు. కాబట్టి ఈ ఎన్నికలు మొట్టమొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వాలు ఏవైతే ఇప్పటి వరకు చేశాయో, తప్పిదాలు చేశాయో, అలాంటి అక్రమాలు చేశాయో ఓటర్ల లిస్టుల విషయంలో, కొత్త వాళ్ళని అదనంగా చేర్చటము, ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకు ఓట్లేరని ఆ ఉన్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళ ఓట్లను తొలగించటము, ఇలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వము అదేవిధంగా అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిన చేస్తే గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటిది మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే గత ప్రభుత్వాల తరహాలోనే ఓట్లు తొలగింపు, అక్రమాలు ఇలాంటివి కన్నా మళ్ళీ తలెత్తాయి అనుకోండి, గత ప్రభుత్వాలు ఏదే గత పార్టీలు ఏవైతే తెలుగుదేశము అది అంతకుముందు కాంగ్రెసు ఇదే అదే తరహా పార్టీ ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసి 9 నెలల కాలం పూర్తయింది అన్నమాట. సో ఈ 9 నెలల కాలంలో కూడా ఆయన అనుభవాలేమీ కానివ్వండి, అవగాహన రాహిత్యం కానీ స్పష్టంగా కనిపిస్తుందని చాలామంది చెప్తున్న పరిస్థితి కూడా మీరు వినే ఉంటారు. ప్రధానంగా అయితే తెలుగుదేశం దాన్ని ఎజెండాగా చెప్పుకుని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో మొట్టమొదటి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి అనేది స్పష్టమవుతోంది. సో ఎంతవరకు మరి ఈ 9 నెలల కాలం పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవ రాహిత్యము, అదేవిధంగా తప్పిదాలు, వీటికన్నా కూడా ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది అధికంగా ఉంది. ఆయనకు అనుభవం లేకపోతే అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు లక్షలకు లక్షలు ఇచ్చి ఆయనకు అవసరమైన సలహాదారులను పెట్టుకున్నారు. ఆయనకు తెలియాల్సినటువంటి అన్నీ తెలియాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకున్నటువంటి అంశం ఏమిటి, నవరత్నాలు అనేటువంటి దాన్ని తీసుకున్నారు. మేము ప్రతిపక్ష పాలనలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నవరత్నాలను అమలు చేసేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి 9 నెలల కాలంలో మనం గమనించాం. ఏమిటి అని అంటే ఆర్థిక పరమైనటువంటి వనరులు లేవు ఈ రోజున అందుబాటులో. ఈ నవరత్నాలను యథాతథంగా వాళ్ళు చెప్పిన విధంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. ఎందుకోసం అని అంటే మనకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు లేవు. మనకుండేటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆదాయం ఎంత, మనకు రాబడి ఎంత పన్నుల ద్వారాగా, మన ఖర్చులు ఎంత, మన ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ఎంత, మిగులుదల ఎంత, ఎంత సంక్షేమ పథకాలకు మనం అమలు చేయొచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను
ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చాను కాబట్టి నవరత్నాలు అమలు చేయాలని ఆయన పట్టుబట్టారు. అమలు చేయటంలో అభ్యంతరం లేదు, కానీ ఆదాయ వనరులు కూడా చూసుకోవాలిగా. 2,27,000 రూపాయలు బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈరోజు ఇప్పటివరకు ఖర్చు చేసినటువంటిది ఏమిటి? దాంట్లో సగం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. రేపొద్దున బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ఇప్పుడు రేపొద్దున 2,00,000 కోట్లు కూడా ప్రవేశపెట్టగలిగిన స్థితి ఈ రోజున లేదు. కారణం ఏమిటి? మన ఆదాయ వనరులు ఏమిటి, మనకు ఉండేటువంటి ఖర్చులు ఏమిటి, వీటిని అంచనా వేయటంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది.